नमस्ते बच्चों इंतवरकू मन कट इंतु मतलब सिक्स्थ क्लास वाली एम चुनाव गोल गोल मोकिकेल इवीं कदा नैक्स्ट इंका कोई अभी कंप्लीट तरह नैक्स्ट लेसन मैं स्टार्ट चूँ कट्टे अंगूर इदा स्टोरी अन्ट कट्टे अंगूर चूँ इकड़ेद इकड़ेदी पेड़ है पेड़ के नीचे क्या है एक लोमड़ी है लोमड़ी फॉक्स नेक्स्ट वो क्या देख रहे हैं अंगूर को देख रहे हैं इधर स्टोरी लाग मन की इकड़ चार सारी चूसक कट्टे अंगूर कट्टे अंगूर अंगूर अंटे ग्रेप्स द्राक्ष पंड कट्टे पुलुकु पुल्लनी द्राक्ष पंडुन अर्थम చూడండి ఇక్కడ చదువుతాను వినండి మనం మీరందరూ మీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని చూడండి ఫస్ట్ ముందు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను కంప్లీట్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి జంగల్ మే ఏక్ సియా జా రహా థా ఉసే అంగూర్ కా బాగ్ దిఖాయి దియా అంగూర్ ఉంచాయి పర్ లగే థే ఉన్కో పానే కే లియే సియార్ నే బార్ బార్ ప్రయాస్ కియా అంగూర్ హాత్ నా లగే యే అంగూర్ కట్టే హై కహకర్ సియార్ వహా సే చలా గయా చూడండి जंगल में एक सिया जा रहा था जंगल अंटे ना जंगल अंटे वन फॉरेस्ट अडवी जंगल अंटे अडवी वन फॉरेस्ट अडवी लो ओक सिया एक सिया सिया अंटे एंटी फॉक्स लोमड़ी मनकु विदिविदि कावाली लोमड़ी फॉक्स सिया अंटे एंटी लोमड़ी फॉक्स एक सिया जा रहा था వెళ్తూ ఉందన్నమాట అడవిలో ఎవరు వెళ్తున్నారు ఒక ఫాక్స్ వెళ్తూ ఉందన్నమాట నక్క ఉసే అంగూర్ కా బాగ్ దిఖాయి దియా ఉసే దానికి ఏం కనిపించింది అంగూర్ కా బాగ్ అంగూర్ అంటే ఏంటి అంగూర్ అంటే ఏంటి కదా గ్రేప్స్ కదా అంగూర్ అంటే గ్రేప్స్ దానికి ఒక అంగూర్ కా బాగ్ బాగ్ అంటే ఏంటంటే బగీచా గార్డెన్ బాగ్ అంటే బగీచా గార్డెన్ దానికి ఒక అంగూర్ అంటే గ్రేప్స్ యొక్క గార్డెన్ అనేది కనిపిస్తుంది అన్నమాట అంగూర్ ఊంచాయి పర్ లగే థే ఊంచాయి చూడండి ఊంచాయి ఊంచాయి అంటే హైట్ అన్నమాట చెట్టు ఉంటుంది కదా చెట్టుకు పండ్లు కిందనే కాస్తాయా లేదు కదా చాలా హైట్ లో ఉన్నాయన్నమాట ఊంచాయి చాలా పైన కనిపించినాయన్నమాట అంటే ఆ గ్రేప్స్ చాలా పైకి ఉన్నాయి అది అందుకోలేకపోతుందన్నమాట ఆ గ్రేప్స్ పర్ లగేతే అక్కడ ఉన్నాయన్నమాట ఇంకో పానే కే లియే సియా నే బార్ బార్ ప్రయాస్ కియా పానే కే లియే పాన అంటే తీసుకోవడం కోసము బార్ బార్ హర్ బార్ అంటే ప్రతిసారి కూడా ట్రై చేసిందన్నమాట అంగూర్ను తీసుకోవడం కోసము చాలా సార్లు ట్రై చేసింది నెక్స్ట్ అంగూర్ హాత్ నలగా హాత్ అంటే ఏంటి హ్యాండ్ అంగూర్ అనేది తన చేతికి దొరకలేదు ఎందుకంటే చాలా హైట్లో ఉంది కాబట్టి దానికి దొరకలేదన్నమాట అంగూర్ హాత్ నలగా దొరకలేదు ఏ అంగూర్ కట్టే హై ఏమనుకునింది లాస్ట్లో దొరకలేదు కాబట్టి ఫస్ట్ ఏమనుకుంది గ్రేప్స్ తీసుకుందాం అనుకుంది లాస్ట్లో ఏమనుకునింది ఏ అంగూర్ కట్టే హై కట్ట అంటే చాలా పులుపుగా ఉన్నాయి అబ్బ నాకు వద్దు ఈ అంగూర్ పో అనేసి వెళ్ళిపోతుందన్నమాట కవక సియార్ వహాసే చెలాగయా చెప్పేసి ఆ సియార్ లో ఫాక్స్ ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట అంటే దీనికి గ్రేప్స్ ఏమో తినాలని ఉంది కాకపోతే అవి ఎక్కడున్నాయి చాలా పైగా ఉన్నాయి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా అంటే పట్టుకోలేదు కాబట్టి ఏం చేస్తుంది అబ్బా ఇవి చాలా పులుపుగా ఉన్నాయి నాకు వద్దుకో అనేటట్లు వెళ్ళిపోయిందనమాట అంటే దానికి లోపల ఏముంది ఆశ అనేది ఉంది తినాలని కానీ అవి దొరకలేదు కాబట్టి వదిలేసింది ఇది కట్టే అంగూర్ అంటే ఉల్లని ద్రాక్ష పండ్ల గురించి చెప్తున్నారు నెక్స్ట్ చూడండి అని ఇక్కడ మనకేముంది ఆవో బచ్చో ఒక ఇక్కడ ఒక బాలగీత అనేది ఉంది అంటే ఎవరున్నానా భరతమాత ఏ క్యా హై తీన్ రంగో వాళ్ళ జెండా తిరంగా జెండా తీన్ రంగో వాళ్ళ జెండా తిరంగా జెండా ఇస్మే పెహలా రంగ్ కౌన్సా హై ఊపర్ కా రంగ్ కేసరియా కేసరియా అంటే మనం కేసరి కలర్ అంటారు చూడండి ఆరెంజ్ కాషాయ కలర్ దాన్ని కేసరియా అంటారు ఇందులో ఏ బీచ్ మే క్యా హై ఏ వాళ్ళ రంగు సఫేద్ సఫేద్ అంటే వైట్ నెక్స్ట్ ఏ నీచే వాళ్ళ రంగు క్యా హై ఏ హరి అంటే గ్రీన్ కలర్ తీన్ రంగు వాళ్ళ జెండా ఇస్కో కోన్ పకడే హై భ
भरत माता, ये भरत माता है, ये कौन है, ये सब लड़के लड़की लड़का लड़की और माता पिता सब बच्चे हैं, ये भारत माता है। आओ बच्चों सुनो यह गीत, चूंडी आओ बच्चों तुम्हें दिखाई झांकी हिंदुस्तान की, हम मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम उत्तर में रखवाली करता पर्वत राजा विराट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है, जमुना जी के तट को देखो गंगा के ये घाट है, बाट बाट में हाट हाट में यहाँ निराला ठाट है, देखो ये तस्वीरों अपने गौरव की अभिमान है, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान है, वंदे मातरम చూడండి ఇది వందే మాత్రం సంబంధంగా గీతం అనమాట. ఆవో బచ్చో తుమ్హే దికాయి ఝాంకీ హిందుస్థాన్కి, ఆవో బచ్చో రండి పిల్లలారా మీకు చూపిస్తాను ఏంటి ఝాంకీ హిందుస్థాన్కి, మన భారతదేశాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను, హిందుస్థాన్ అంటే మన భారతదేశం అని అంటున్నానా, దాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను రండి పిల్లలు, ఇస్ మిట్టి సే తిలక్ కరో, మిట్టి మిట్టి అంటే ఏంది నానా, శాన్ మట్టి, మిట్టి అంటే మట్టి, ఇస్ మిట్టి సే తిలక్ కరో, తిలక్ అంటే బొట్టు, ఈ మట్టితో మీరు బొట్టు పెట్టుకోండి అనేటట్లు, అంటే ఇంత గౌరవప్రదమైనది అనమాట మన భారతదేశంలో ఉండే మట్టి, అణువణువులోనూ భారతమాత కనిపిస్తూ ఉంది మన భారతదేశంలో. ఏ ధరతి హై బలిదానికి, ఏ ధరతి, ధరతి అంటే ఏంటన్నానా, ధరతి ధరతి అంటే ఎర్త్ భూమి, ఏ ధరతి హై బలిదానికి, బలిదాన్ అంటే ఎంతోమంది తమ ప్రాణాలను సాక్రిఫై చేసినారనమాట, ఎవరు భారతదేశం కోసము ఎంతోమంది తమ ప్రాణాలను, అంటే మనకు ఫ్రీడమ్ రావడం కోసము, ఈ భారతదేశాన్ని మనము స్వాధీనపరచుకోవడం కోసము ఎంతోమంది గొప్ప గొప్ప పెద్దవాళ్ళు సాక్రిఫై చేసినారు తమ శరీరాలని సాక్రిఫై చేయడం, బలిదానం అంటే. వందే మాతరం అని వస్తుందన. నెక్స్ట్ ఉత్తర మేర కవాలి కర్త పర్వత రాజా విరాట్, ఉత్తర్ మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని ఉన్నాయి కదా నాన్న, అదే హిందీలో ఏమంటారంటే పూరం పశ్చిమ్ ఉత్తర్ దక్షిణ్, ఈస్ట్ను పూరం అంటారు వెస్ట్ను పశ్చిమ్ అంటారు, దక్షిణ్ దక్షిణ్ అంటే ఈ సౌత్ ఉత్తర్ అంటే నార్త్, ఈ విధంగా ఉత్తర్ మే రఖవాలి కర్త పర్వత రాజా విరాట్, విరాట్ పర్వతము ఏదది, హిమాలయ పర్వతాలు ఉత్తర ఉత్తర దేశంలో ఉత్తర భారతదేశంలో అంటే ఉత్తరంకు ఉత్తర భారతదేశం సైడు లాస్ట్లో ఈ విరాట పర్వతం పర్వత రాజా అంటే గొప్ప రాజు ఎవడు, హిమాలయ పర్వతాలు ఉన్నాయి ఇక్కడ ఉత్తరమే రఖవాలి, రఖవాలి చూసుకుంటూ ఉండడం అనమాట, అంటే ఉత్తర భారతదేశం సైడు మనకందరికీ గొప్పగా చూసుకుంటూ ఉంటాడు ఈ విరాట పర్వతము ఎవరు, హిమాలయ పర్వతాలు అనేటట్లు. దక్షిణమే చరణంకో ధోత సాగర్ కా సమ్రాట్, దక్షిణ భారతదేశంలో ఏమున్నాయి, చరణంకో ధోత, చరణ్ అంటే పాదాలు, పాద్ అంటే చరణ్ అంటే ఏంటన్నానా, దక్షిణ్ మే చరణంకో ధోత, చరణ్ అంటే పెయింట్, పాదను లెక్కని ఇవన్నీ వస్తాయి, దక్షిణ మే చరణంకో ధోత సాగర్ కా సమ్రాట్, సమ్రాట్ అంటే రాజు, సమ్రాట్ అంటే కింగ్ రాజు, దక్షిణ మే చరణంకో ధోత దక్షిణ భారతదేశంలో మన చరణాలను అంటే మన పాదాలను పవిత్రంగా కడుగుతుంది సముద్రము అయినటువంటి ఈ సమ్రాట్, అంటే సమ్రాట్ సముద్రము రాజు కదా, ఆ విధంగా సమ్రాట్ ఈ సముద్రం అనేది మన పాదాలను కడుగుతుంది దక్షిణ భారతదేశంలో, అంటే దక్షిణ భారతదేశంలో మనకి సముద్రాలు ఉన్నాయి కదా ఇవన్నీ, జమునాజీకే తట్టుకో దేకో గంగా కా ఏ ఘాట్ హై, జమునా జమునా అంటే యమున, జమునా నది అంటే యమునా నది నాన్న, ఎక్కడ ప్రవహిస్తుంది యమున, ఢిల్లీలో ఆగ్రా వెనక సైడ్, ఆగ్రా తాజ్ మహల్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ ప్రవహించే నది యమునా నది, అర్థమైంది నాన్న, యమునా నది ఆగ్రాకు వెనక సైడ్ ప్రవహిస్తుంది, ఢిల్లీలో ప్రవహించే నది యమునా నది ఆగ్రాలో అనమాట, జమునాకే తట్టుకో దేకో, తట్ అంటే నది ఒడ్డు, తట్ అంటే నది ఒడ్డు, యమునా నది ఒడ్డును చూడండి, ఔ గంగాకా ఏ ఘాట్ దేకో, ఘాట్ అంటే స్నానఘట్టాలు, గంగానదికి స్నానఘట్టాలు అనేవి చాలా ఉన్నాయి కదా, ఆ గంగానది యొక్క స్నానఘట్టాలను కూడా చూడండి, బాట బాట మే హాట్ హాట్ మే యహా నిరాళా టాట్ హై, బాట్ బాట్ మే ఎక్కడైనా సరే చూడండి, ఎక్కడెక్కడైనా చూడండి, బాట్ బాట్ అంటే ఎక్కడెక్కడో ఎనీవే, బాట్ బాట్ మే హాట్ హాట్ మే అంటే హాట్ అంటే వేడేది కాదు నాన్న, ఇక్కడ ప్రతి చోట కూడా
ఎక్కడైనా ప్రతి చోట కూడా యహ నిరాలా థాట్ హై నిరాలా నిరాల అంటే స్వచ్ఛత అంటే ప్యూర్నెస్ అనేది మనకు మన భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పడం ఈ లైన్ ఒక దేఖో ఏ తస్వీరో అప్నే గౌరవకి అభిమాన్ హై దేఖో ఏ తస్వీరో తస్వీర్ అంటే ఏంటి పిక్చర్స్ ఎవరివి మన దేశం కోసం పోరాడి మరణించిన వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా వాళ్ళ ఫోటోలన్నిటివి చూడండి దేఖో ఏ తస్వీరే ఫోటోస్ అనేటివి చూడండి అప్నే గౌరవకి అభిమాన్ హై మన గౌరవానికి ఎంతో గౌరవ మన గౌరవానికి సంబంధించినవి మనం ఎంతో గౌరవపడవలసిన ఫోటోస్ అవన్నీ కూడా అంటే మనకు ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళవి ఇస్ మిట్టీ సే తిలక్ కరో ఏ ధరతీ హై బలిదానికి మళ్ళీ ఫస్ట్ లైన్ వచ్చింది ఈ మిట్టి యొక్క తిలక్ దాన్ని పొట్టుగా పెట్టుకోండి ఇది మన బలిదానికి మన వాళ్ళు ఎందరో కూడా ఈ భారతదేశం కోసం తమ ప్రాణాలను సాక్రిఫై చేసినారు కాబట్టి వందే మాతరం అనేటట్లు వస్తుంది నాన్న నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏముంది మౌఖికేయం ఉంది దీని తర్వాత అంటే టూ లెసన్స్ తర్వాత మౌఖికేయం అనేది ఉంది కదా మౌఖికేయం ఉంది ఇక్కడ ఒక అబ్బాయి నేను ముందంతా చెప్పాను కదా రౌండ్గా కూర్చొని ఉంటారు ఒకరి తర్వాత ఒకరు ఇట్లా ఒకరికొకరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారని ఆ విధంగా మళ్ళీ కూర్చోండి మౌఖికేయం క్యా కర్తే హై తుమ్హారా మాతాజీ క్యా కర్తే హై దాదాజీ క్యా కర్తే హై ఔర్ తుమ్కో కిస్ ఫల్ పసంద్ హై క్యా పసంద్ హై ఇవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేది ఏంటంటే తుమ్ క్యా బనోగే నువ్వు ఏమైతే మనం అడుగుతాం కదా నీ ఏమైంది పెద్ద అయినాక ఏమవుతావు అనేటట్లు అదే విధంగా అడుగుతున్నాడు తుమ్ క్యా బనోగే నువ్వు ఏమవుతావు అప్పుడు అంటాడు ఒక అబ్బాయి మై డాక్టర్ బనుందా ఏమంటాడు నేను డాక్టర్ని అవుతానంటాడు నెక్స్ట్ తుమ్ రోజు క్యా పీతే హో ఇంకొక అబ్బాయి మళ్ళీ అడుగుతాడు అనమాట తుమ్ రోజు క్యా పీతే హో నువ్వు రోజు ఏం తాగుతావు మనం మార్నింగ్ లేస్తాను ఏం తాగుతున్నానా చిన్నపిల్లలైతే పాలు తాగుతారు పెద్దవాళ్ళు అయితే టీ తాగుతారు అప్పుడు చిన్నపిల్లలు అయితే కదా ఇక్కడ మై రోజు దూద్ పీతా దూద్ అంటే మిల్క్ తుమ్ రోజు క్యా పీతే అంటే మై రోజు దూద్ పీతా తుమ్ కప్ ఉడితే హో కప్ ఉటునా ఉటునా అంటే లేయడము నువ్వు ఎప్పుడు లేస్తావు అప్పుడు అతను అంటాడు మే శుభ పాంచ్ బజే ఉంటాము మే శుభ పాంచ్ బజే పాంచ్ అంటే 5 o'clock నేను మళ్ళీ మార్నింగ్ 5 o'clockే లేచేస్తాను లేచి ఏం చేస్తాం నాన్న చదువుకుంటాం కదా అంటే కాళ్ళు ముఖాలు అవన్నీ కట్టుకొచ్చి చదువుకోవడం అనమాట ఇది మౌఖికే ఇదే విధంగా విధి కింద ఇచ్చినారు కదా ఇది ఇదే విధంగా ఛాత్ర గోళాకార్ బేటెంగే ఛాత్ర గోళాకార్ బేటెంగే ఏక ఛాత్ర ఉట్టుకారు ఒక అందులో ఒక విద్యార్థి ఛాత్ర అంటే విద్యార్థి కదా ఒక విద్యార్థి లేచి అడుగుతాడు మై డాక్టర్ బనుంగా అని అంటాడనమాట అప్పుడు కహకర్ బగల వాలే ఛాత్రసే పూస్తా హైకి ఆ అబ్బాయి చెప్పేసి పక్కన తను అడుగుతాడు తుమ్ క్యా బనోగే నువ్వు ఏమైతావు అని పక్కన ఉండి అడుగుతాడు అప్పుడు ఆ బగల వాలా ఛాత్రి మై మై ఇంజనీర్ బనుంగా అని చెప్తాడు అనమాట ఆ అబ్బాయి ఏం చెప్తాడు మై ఇంజనీర్ బనుంగా అంటాడనమాట అప్పుడు బతాకర్ వచ్చినే బగల వాలా ఛాత్రసే పూస్తా హైకి తుమ్ క్యా బనోగే ఆ అబ్బాయి ఒక అట్లా ఒకరి నుంచి ఒకరు నువ్వేమైతావు నువ్వేమైతావు అట్లా అడగడం అంటే మనకి ఇక్కడ భాష వ్యక్తపరచడం అనమాట భాషను నేర్చుకోవడం అనేది ఇక్కడ తెలుపుతూ ఉన్నారు ఇస్ ప్రకార్ ఏకే బాధ కక్షాకే సభి ఛాత్ర ఇసుకేలు మే బాగులైతే ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారనమాట ఇసీ ప్రకారకే అన్ని ప్రశ్నలు పూచి జా సక్తి ఇదే విధంగా మిగతా క్వశ్చన్ కూడా అడుగుతారు ఇది నాన్న మౌఖికేలు అంటే అర్థమైంది కదా ఇంతకుముందంతా మనం ఏం చెప్పుకున్నాము తుమ్హారా నామ్ క్యా హై అప్పుడు మేరా నామ్ ఏ హై అని చెప్తాము అప్పుడు ఇంకొక అబ్బాయిని అడుగుతాము తుమ్హారా నామ్ క్యా అట్లా ఒకటి అయిపోతుంది మళ్ళీ ఆప్క పితాజీ కా నామ్ క్యా హై అని అడుగుతాము అట్లా ఒక్కొక్కరు అడగడం అయిపోతుంది నెక్స్ట్ ఆప్కే మాతాజీ కా నామ్ క్యా హై అది ఒకటి అయిపోతుంది అనమాట నెక్స్ట్ దాదాజీ కా నామ్ క్యా హై దాదీజీ కా నామ్ క్యా హై తర్వాత ఏంది తుమ్ కోన్ కో అంటే నువ్వు లడకానా లడికీనా అనేటట్టు మై లడకాము అని ఒక అబ్బాయి అంటాడు ఇంకొక అమ్మాయి లేస్తుంది నువ్వు తుమ్ కోహో అని అడిగితే మై లడికీహు ఇట్లా మాది కౌసా ఫల్ పసంద్ హై ఒకరు అడుగుతారు అప్పుడు ఇంకొకరు ఏమంటారు ముజే ఆమ్కా ఫల్ పసంద్ హై అని ఒకరు చెప్తారు ఇంకొకరు వేరే ఫల్ ఇట్లా మాదిరి ఇంకొకటి ఏమొచ్చింది చెప్పండి తుమ్హారా పితాజీ క్యా కామ్ కర్తే హై మీ ఫాదర్ ఏం పని చేస్తాడు అని అడుగుతారు అప్పుడు మేరా పితాజీ డాక్టర్ హై అని కొంతమంది అంటారు అట్లా ఒకరినొకరు మళ్ళీ అనుకుంటాడు తర్వాత ఏమొస్తుంది
ఇంకా ఇది వచ్చింది ఏంటి తుమ్ తుమ్ కో క్యా బనోగే నువ్వు ఏమవుతావు అని అడుగుతా అప్పుడు మే డాక్టర్ బనుంగా ఈ విధంగా ఇంకొక అబ్బాయిని ఇంకొక అబ్బాయిని ఆ విధంగా చేస్తారు ఇంకా నెక్స్ట్ ఏమి తుమ్ రోజ్ క్యా పీతే హో నువ్వు డైలీ ఏం తాగుతావు అట్లే మార్నింగు మార్నింగ్ లేస్తే నువ్వు డైలీ ఏం తాగుతావు అని అడుగుతా అనమాట అప్పుడు అబ్బాయి నేను డైలీ పాలు తాగుతాను మే రోజ్ దూధ్ పీతాహు అని చెప్తాడు ఇంకొక అబ్బాయి ఇదే విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు తర్వాత తుమ్ కప్ ఉడితే హో అని అడుగుతాను అనమాట ఒక అబ్బాయి నువ్వు ఎప్పుడు లేస్తావు అని అడుగుతాడు అప్పుడు అబ్బాయి అంటే మేము శుభ 5 బజే ఉడతాము అని చెప్తాను ఆ విధంగా ఒకరినొకరు ఈ విధంగా చెప్పుకోవడం అనమాట ఇక్కడ వరకు నానా మౌఖిక అభ్యాసం 2 లెసన్స్ మౌఖిక అభ్యాసం అయిపోయింది నెక్స్ట్ మనకి ఏమేమి ఉన్నాయి షేర్ అవు చూహ అది చిన్న స్టోరీ ఆల్రెడీ మీకు తెలిసిందే అదొకటి నెక్స్ట్ సాబర్మతి కా సంగ్ సాబర్మతి నది ఎక్కడ ఉందంటే గుజరాత్ నెక్స్ట్ మౌఖిక దీని తర్వాత మనకు వర్ణమాల ఆ 3 అయిపోయిన తర్వాత వర్ణమాల అనేది ఉంది దాని తర్వాత మనకు లెసన్ స్టార్ట్ అయితే ఓకేనా ఇప్పటి వరకు ఇవి చూసుకున్నానా నెక్స్ట్ లెసన్స్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చెప్పేస్తాను ఓకేనా థ్యాంక్ యూ నాన్న